ехати на Майами. वेलकम बैक टू तिलिशास किचन अंदर एला उन्नारू बागू नारा नेन अयिते चाला सूपर गा उन्नानू मीरु एला उन्नारू कमेंट सेक्शन लो चेप्पंडी ई रोज व्लॉग चेयडानिकि रीजन वच्चेसि मा हस्बेंड कनेदि ड्रेसेस तीसुकोवडानिकि टाउन कि वेल्तुन्नाम अलागने ई रोज वच्चेसि संडे कदा कोंचेम बयटिकि वेल्तुन्नाम टाइम वच्चेसि 10:20 अवुतुंदि अत्तय्या हाय हाय तिलिशा फाइनल कन्नय कूडा रेडी अयिपोयारु इंकिद्दरं कलिसि वेल्तुन्नां हाय सरे तीसुकोस्तां इंक कन्नयदि ओक शर्ट अयिते इव्वडानिकि तीसुकोनि वेल्तुन्नां इंक नेनु कन्नय अयिते वेल्तुन्नां सरे बाय बाय मा चप्पंदी मामय्या बाय मामय्या యాక్చువల్ గా yesterday అనేది చాలా పెద్ద వాన వచ్చింది కానీ వాటర్ అనేది ఉంకలో పోతున్నాయి నాకు అసలు తెలియదు ఇప్పుడు నేను టౌన్ కి వెళ్ళే రూట్ లో చూపిస్తాను వాటర్ ఫ్లో అయితే చాలా సూపర్ గా ఉంది ఇది గల్లా ఫైనల్గా వంక దాటేసి మా ఊరి పక్కన ఉన్న వేరే ఊర్లోకి వచ్చేసాము ఇక్కడైతే టౌన్కి వెళ్ళే రూట్స్ అయితే చాలా ఉన్నాయి బట్ కానీ మేము ఆ రోజు మిరపనార నాటాం కదా ఆ రూట్ నుంచి టౌన్కి వెళ్తున్నాము ఇంకా ఇది వచ్చేసి గ్రామ సచివాలయం ముందు బ్లాగ్లో మీరు చూసి ఉంటారు ఇంకా అలాగనే విలేజ్లో అనేది అడ్వర్టైజ్మెంట్ అంటే అబౌట్ డాక్టర్ చెప్పడానికి ఇలా డాక్టర్ తీసుకొని వచ్చారు చాలా సూపర్గా ఉంది డాక్టర్ అయితే కదా ఇంకా ఎండ వచ్చేసి చాలా బాగానే ఎక్కువగానే ఉంది ఎండ అయితే చాలా వేడిగానే ఉంది ఎందుకంటే ఎస్టర్డే వాన పడింది కాబట్టి ఇంకా ఇది వచ్చేసి మా మిరప చెట్లు మీరు ముందు బ్లాగ్ లో చూసి ఉంటారు ఎవరైనా ఇంకేస్ చూడకోకుంటే మీరు ముందు బ్లాగ్ ఓపెన్ చేసి చూసేయండి చాలా సూపర్ గా ఉంది బ్లాగ్ మొత్తం అయితే ఫైనల్ గా అయితే ఇంకా టౌన్ కి వెళ్ళే మెయిన్ రూట్ లోకి అయితే జాయిన్ అయిపోతున్నాము వర్షం ఎక్కువ పడడం వల్ల అనేది ఫీల్డ్ లో అనేది వాటర్ ఎక్కువగా నిలిచిపోయాయి ఇంకా కో 3-4 డేస్ ఎండ బాగా పడతనే ఈ వాటర్ అనేది అన్ని ఇమిడిపోతాయి ప్రతిసారి నేను ఎప్పుడు వెళ్తానో టౌన్ కి అదే టైం లోనే గేట్ పడుతుంది నాకైతే గన అసలు ఇంకా నేను ఏం చెప్పలేను ఎందుకంటే గన ప్రతిసారి వచ్చేటప్పుడు కూడా పడింది అది కూడా మీకు ముందు చూస్తారు వెళ్ళేటప్పుడు పడుతుంది వచ్చేటప్పుడు పడుతుంది కరెక్ట్ నేను ఎగ్జాక్ట్ టైం వచ్చేసి గేట్ పడేటప్పుడే వెళ్తాను అనుకుంటా అందుకే ఖచ్చితంగా గేట్ అనేది పడింది ఇంకా ఫ్యూ మినిట్స్ అనేది అక్కడ వెయిట్ చేసాము
ఇంకా ఫైనల్గా గేటే అయితే ఓపెన్ చేశారు. బట్ కానీ అన్ని వెహికల్స్ అన్నీ వెళ్ళిన తర్వాత స్లోగా వెళ్తున్నాం. బట్ కానీ నెక్స్ట్ ఇంకొక ట్రైన్ వస్తుందని వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఇంకా అందుకే మేము కూడా మూవ్ అయిపోయాము. రోడ్ మీద అయితే చాలా రష్గా ఉంది. వెహికల్స్ చూడండి, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అని నిలబడిపోయాయి గేట్ పడడం వల్ల అనేది. ఇంకా అలా కాకుండా మ్యారేజ్ ముహూర్తాలు ఉండడం వల్ల అనేది ఇక్కడ ఉన్న కళ్యాణ మండపాలన్నీ కూడా చాలా బిజీ బిజీగా, అంతా రోడ్ మొత్తం రష్గా ఉంది. ఇంకా టౌన్కి వచ్చినాక తర్వాత అమ్మ అనేది కాల్ చేసింది ఎక్కడ ఉన్నారని. ఇంక వచ్చేసి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళని మాట్లాడిచ్చేకి వచ్చాము. ఇంకా అమ్మ వాళ్ళతో కొద్దిసేపు కలిసి మాట్లాడిన తర్వాత అనేది ఇంకా మళ్ళీ లేట్ అవుతుందని ఇంకా నేను కన్నయ్య కలిసి షాపింగ్కి వెళ్తున్నాము. యాక్చువల్గా మా హస్బెండ్ అనేది ఆ షర్ట్ చాలా లూజ్గా ఉందని ఇంకా అది స్టిచ్చింగ్ అనేది ఇవ్వడానికి వెళ్తున్నాం. మామూలుగా వీళ్ళు ఎప్పుడైనా కానీ ఇక్కడే షర్ట్స్ కానీ స్టిచ్చింగ్ కానీ చేపించుకుంటారంట. షర్ట్ అనేది స్టిచ్చింగ్కి ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ అనేది షాప్కి వెళ్తున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ అనేది లినిన్ షర్ట్స్ అనేది స్టిచ్ చేపించుకుంటా అని చెప్పారు. అందుకే లినిన్ షర్ట్స్ క్లాత్ అనేది తీసుకురావడానికి షాప్కి వచ్చేసాము. యాక్చువల్గా నాకు లినిన్ షర్ట్స్ గురించి అసలు తెలియదు. మా హస్బెండ్కి అయితే చాలా అలవాటు ఉన్నాయి లినిన్ షర్ట్స్ అయితే. యాక్చువల్గా మన డస్ట్ మెటీరియల్స్ వచ్చేసి స్టార్టింగే మంచి క్వాలిటీ వచ్చేసి 600 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ కానీ వీళ్ళకి మంచి క్వాలిటీ స్టార్టింగ్ రేట్ వచ్చేసి 1100 నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మా హస్బెండ్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంకా తనకి నచ్చిన కలర్స్ తీసుకోమని చెప్పాను. నేను ఇంకా 2 లినిన్ షర్ట్స్ క్లాత్స్ అనేది సెలెక్ట్ చేశారు. ఒకటి ప్లెయిన్ వైట్ షర్ట్ అనేది కింద వీసేప్ నెక్ వచ్చేసి, ఇంకా హ్యాండ్స్ అనేది హాఫ్ వర్క్ వచ్చి షర్ట్ అనేది డిజైన్ చేపించుకుంటున్నారు. ఇంకొకటి వచ్చేసి మామూలుగా షర్ట్ అనేది కుట్టించుకుంటున్నారు. ఇంకా ఫైనల్గా అయితే 2 కలర్స్ అనేది సెలెక్ట్ చేసేసాము. ఇంకా ఈ షాపింగ్ మొత్తం వచ్చేసి ఫెస్టివల్ షాపింగ్, అలాగనే మా అమ్మ వాళ్ళు అనేది బట్టలు పెడుతున్నారు ఇద్దరికి, ఆ షాపింగ్ కూడా ఇంకా కంప్లీట్ చేస్తున్నాము. గర్ల్స్ మనకైతే కన్నా షాపింగ్ అమ్మాయిలు ఏమేమి తీసుకుంటారో తెలుస్తుంది, కానీ బట్ అబ్బాయిలు షాపింగ్ ఎలా చేస్తారో నాకు కూడా ఇప్పటి వరకు అర్థమయ్యేది కాదు. ఇక్కడ క్లాత్ అనేది అన్నీ చెక్ చేస్తున్నారు ఎలా ఉంది, రఫ్గా ఉందా స్మూత్గా ఉందా అనేది. బట్ కానీ వీళ్ళు అయితే సెలెక్ట్ చేయడం అయితే మనకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనమైతే మనం బాగా సెలెక్ట్ చేసుకుంటాము. ఇంకా మా హస్బెండ్కి ఏ కలర్ సెలెక్ట్ చేయాలో అలాగనే సెలెక్షన్ వచ్చేసి చాలా సూపర్గా చేస్తాడు. ఇంకా వచ్చేసి ఫైనల్గా సెలెక్ట్ చేశాం కాబట్టి ఇంకా బిల్ అనేది వేపించేస్తున్నారు. ఇంకా తీసుకున్న 2 లినిన్ క్లాత్స్ వచ్చేసి ఇంకా స్టిచ్చింగ్ కిచ్చేకి వచ్చేసాము. ఇక్కడ అనేది సైజ్ అనేది అంకుల్ అనేది చెక్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షర్ట్స్ అక్కడ ఇచ్చేసాం కదా, తర్వాత వచ్చేసి ప్యాంటు అలాగనే మిగతా ఏదైనా షర్ట్స్ నచ్చితే తీసుకుంటా అని చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి ఇంకో షాప్ ఉందంట, న్యూగా పెట్టారని చెప్పారు మా హస్బెండ్. ఇంకా అందుకే ఇక్కడికి పిలుచుకొని వచ్చారు. ఇంకా మా హస్బెండ్ అనేది సెలెక్షన్ చేసుకున్నారు, ట్రయల్ చేస్తున్నారు. ఇంకా నేను వచ్చేసి వీడియోస్ అలాగనే మొత్తం అనేది తీసుకుంటున్నాను. ప్యాంట్ సెలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసి వేరే షర్ట్ నచ్చిందని మళ్ళీ రిటర్న్ మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఆ షర్ట్ అనేది కూడా ట్రయల్ అనేది చేస్తున్నాడు. యాక్చువల్గా మా హస్బెండ్ అనేది ఎప్పుడు తీసుకున్న ఎక్సెల్ సైజ్ తీసుకుంటారు, బట్ కానీ ఇప్పుడు వచ్చేసి ఎక్సెల్ నుంచి ఎల్కు వచ్చేసారు. చాలా సన్నగా అయిపోయారు బికాజ్ ఆఫ్ వర్క్స్ అనేది చాలా కష్టం. ఫార్మింగ్ చేయడం వల్ల అనేది ఇంకా చాలా సన్నగా అయిపోయారు.
ఇంకా షర్ట్ ఒక ప్యాంట్ అయితే జీన్స్ ప్యాంట్ తీసుకున్న తర్వాత ఫోటో స్టూడియోలు అనేది వాళ్ళు కాల్ చేశారు 3 డేస్ బ్యాక్ వీడియో వచ్చిందని మాది. ఇంకా అందుకే అక్కడికి వెళ్ళాము. బట్ కానీ అక్కడ ఎక్కువ వేరే వాళ్ళు ముందే అక్కడ ఏదో వర్క్లో ఉండడం వల్ల అనేది మళ్ళీ తీసుకుందామని అనుకున్నాము. అందుకే ఇంకా మళ్ళీ వస్తామని చెప్పేసాము అక్కడ వెయిట్ చేయకోకుండా, బికాజ్ ఏదైనా వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా అవి చూసుకుందామని ఇంకా మేము మళ్ళీ వస్తామని చెప్పాము. ఇంకా రిమైనింగ్ ఏమైనా థింగ్స్ ఉంటే ఈవినింగ్ అనేది రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకుందామని ఇంకా ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేసి అలాగనే లంచ్ అనేది కంప్లీట్ చేసుకొని మూవీకి వెళ్దామని అనుకుని ఇంకా ఇంటికి ఫైనల్గా వచ్చేసాము. అమ్మ అనేది మేము ఇంటికి వచ్చామని రోజు ఇంకా పన్నీర్ కర్రీ అని చేస్తుంది. వాళ్ళు వచ్చేసి చికెన్ చేసుకున్నారు. మేము సండే కదా తినం కాబట్టి పన్నీర్ చేస్తుంది. ఇంకా పన్నీర్ పీసెస్ అయితే మొత్తం కట్ చేశాను. ఇంకా అమ్మ దానికి కావాల్సినటువంటి అయితే కదా ప్రిపేర్ చేసేసుకుంది. ఇంకా పన్నీర్ ఫైనల్గా అయితే కట్ చేశాను. ఇంకా అలాగే ఆనియన్స్ టమోటాను కూడా వేయించి పెట్టుకుంది. కాజు కూడా ఫ్రై చేసి పెట్టేసింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి పూరి, పన్నీర్ కర్రీ, అలాగనే రైస్ ఇంకా కంప్లీట్ చేసుకొని మూవీకి వెళ్ళాలని అనుకుంటున్నాము. చూస్తాము ఇంకా మూవీకి వెళ్తాము. ఇప్పుడు వచ్చేసి ఏ మూవీ ట్రెండ్లో ఉందో ఆ మూవీకి వెళ్తాము. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. నేను కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అనేది లింక్ ఇచ్చాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. తిరువాత అన్నమ్మా ఏమి ఈరోజు స్పెషల్? చికెనా? బాయ్. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకుని టైం 2:30 అవుతుందని మూవీకి వచ్చేసాము. ఇంకా అప్పుడు వచ్చేసి లవ్ స్టోరీ మూవీకి వచ్చేసాము. ఇంకా మూవీస్ అనేది ట్రెండ్లో వచ్చేసి డాక్టర్ మూవీ, రిపబ్లిక్ మూవీ, కొండపొలం అనేది మూవీస్ ఉన్నాయి. బట్ కానీ లవ్ స్టోరీ మూవీ చూడలేదని ఇంకా లవ్ స్టోరీ మూవీకి వచ్చేసాము. సినిమాలు ఏం వాళ్ళకి మిగతా అవన్నీ తన పిక్తికలు రండి కొద్దికన్నా ఫ్రెండ్ తీసుకొచ్చే ఫ్రెండ్ రా. ఫైనల్గా అయితే మూవీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ 5:00 దాటిపోయింది టైం వచ్చేసి. ఇంకా అనేది చిన్న చిన్న గ్రాసరీస్ ఉండడం వల్ల అనేది అత్తయ్యకి కాల్ చేస్తే కానీ అత్తయ్య కొన్ని థింగ్స్ తీసుకొని రమ్మని చెప్పింది. అత్తయ్య వచ్చేసి కొత్తిమీర, పువ్వులు, అలాగనే పూజకి ఇంకా మొత్తం కొన్ని థింగ్స్ అనేది తీసుకోవడానికి మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇంకా మిగతా సూపర్ మార్కెట్స్ అన్నీ అయితే క్లోజ్లో ఉన్నాయి బికాస్ సండే కాబట్టి. ఇప్పుడు
సరే అప్పుడే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం కదా, అప్పుడు కూడా గేట్ పడింది. ఇంకా ఏం చేస్తాం, కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకా ట్రైన్ మూవ్ అయిన తర్వాత గేట్ ఓపెన్ చేశాక బయలుదేరేసాము మేము కూడా. ఇంకా అన్ని అనేది ఇక్కడ వెహికల్స్ అనేది స్టాపింగ్లోనే ఉన్నాయి చూడండి, బికాస్ గేట్ పడడం వల్ల. టౌన్లో అనేది వర్షం పడలేదు, బట్ మళ్ళీ ఇక్కడ అనేది వర్షం పడిందని చెప్పారు. ఇంకా ఫైనల్గా ఇంటికి రీచ్ అయ్యే లోపల 6 దాటిపోయింది. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. ఎట్లా అత్త అయితే ఇంక కొత్తిమీర వలుస్తుంది, ఇంకా నేను వచ్చేసి రైస్కి పెట్టేశాను. ఇంక కర్రీ అయితే మధ్యాహ్నం అత్తయ్య వచ్చేసి బిరికాయలు కర్రీ చేసేసింది. ఇంక కర్రీ అయితే చేయని అవసరం లేదు, రైస్ అయితే చేసేస్తున్నాను. ఇంకా అత్తయ్య రూమ్ కూడా పెట్టేసింది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగనే ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తిలీషాస్ కిచెన్. స్టే సేఫ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఆల్.